ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. జిల్లా పిఆర్టీయుటిఎస్ అధ్యక్షులు ముస్కు తిరుపతి రెడ్డి, ప్రోగ్రెస్ ఇన్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ 2023 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా పిఆర్టీయుటిఎస్ అధ్యక్షులు ముస్కు తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ముస్కు తిరుపతి రెడ్డి. నూతన సంవత్సరంలో ఉపాధ్యాయులకు బదిలీలు జరిగి పదోన్నతులు రావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. పిఆర్టీయుటిఎస్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు 2023 జనవరి 1 నాడు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో 2023 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర క్యాలెండరు, జిల్లా క్యాలెండర్ను రాష్ట్ర జిల్లా మండల బాధ్యుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. అంతేకాకుండా మరి నూతన సంవత్సర సందర్భంగా కేక్ కట్ చేయడం కూడా జరిగింది. మరి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పిఆర్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి 3000 మంది ఉపాధ్యాయులకు ప్రతి ఉపాధ్యాయునికి మరి రాష్ట్ర క్యాలెండర్, జిల్లా క్యాలెండరు మరి ఇవ్వడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యునికి క్యాలెండరు పంపడం అనేది మరి ఉపాధ్యాయ సంఘాల లోపల పెద్ద సంఘం. మరి ఏ సంఘం కూడా మరి క్యాలెండర్ ప్రతి ఉపాధ్యాయునికి పంచడం లేదు కాబట్టి గత 5 సంవత్సరాలు కూడా పంపడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ 2023 సంవత్సరంలో మరి ఉపాధ్యాయులందరికీ కూడా మంచి జరగాలని, అంతేకాకుండా పదోన్నతులు బదిలీలు ఈ సంవత్సరంలో జరుగుతాయని చెప్పి ఆశిస్తూ 2022 సంవత్సరం పూర్తయి, 2023 సంవత్సరానికి ఈరోజే జనవరి 1 రోజు మేమందరం కూడా రాష్ట్ర బాధ్యులం, జిల్లా బాధ్యులం మరియు జిల్లా శాఖ పక్షాన అందరికీ జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పైన శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో అందరికీ కూడా 2023 సంవత్సరం బదిలీలు, పదనలతో వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని జిల్లా శాఖ పక్షాన కోరుకుంటూ ముగిస్తున్నాను.